దివ్యమైనటువంటి అయోధ్యానగరంలో కొలువుతీరి ధనుర్ధారుడిగా కోటి మన్మథాకారంతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ, కథభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయానుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 395వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి రామ రామభద్ర రవివంశ రాఘవ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎంబి లోకనాథం రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం లోకాభిరామం రఘువంశ సోమం రాజాతిరాజం శిరసా నమామి రాజాతిరాజం శిరసా నమామి. రామా రామా రామభద్ర రవివంశ రాఘవ రామా రామభద్ర రవివంశ రాఘవ ఏమి అరుదిది ఏమి అరుదిది నీకటి వానికి రామా రామభద్ర రవివంశ రాఘవ ఏమి అరుదిది నీకటి వానికి రామా రామభద్ర రవివంశ రాఘవ తలలు నరికిన లావరివి నాడు రావణు తలలు నరికిన లావరివి నేడు నా పాపములు ఖండించరాదా నాడు రావణు తలలు నరికిన లావరివి నేడు నా పాపములు ఖండించరాదా వాటి ప్రతాపముతోడ వారిది కట్టిన నాటి వాటి ప్రతాపముతోడ వారిది కట్టిన నాటి వాట విటే నా మనోవాది కట్టరాదా వాటి ప్రతాపముతోడ వారిది కట్టిన నాటి వాట విటే నా మనోవాది కట్టరాదా రామా రామభద్ర రవివంశ రాఘవ ఏమి అరుదిది నీకెంతటి వానికి రామ రామభద్ర రవివంశ రాఘవ
శ్రీ కుంభకర్ణాది తైతుల గెలిచితివి, తనిసి కుంభకర్ణాది తైతుల గెలిచితివి, కినిసి నా ఇంద్రియాల గెలువరాదా. తనిసి కుంభకర్ణాది తైతుల గెలిచితివి, కినిసి నా ఇంద్రియాల గెలువరాదా. ఎనసి హరుని విల్లు ఎక్కు పేటి వచితివి, ఎనసి హరుని విల్లు ఎక్కు పేటి వచితివి, ఘనము నా దుర్గుణము కడువంచరాదా. ఎనసి హరుని విల్లు ఎక్కు పేటి వచితివి, ఘనము నా దుర్గుణము కడువంచరాదా. రామా రామ రామ భద్ర రవి వంశ రాఘవ, ఏమి అరుదిది నీకెంతటి వానికి నీయ. రామ రామ భద్ర రవి వంశ రాఘవ, సరస విభీషణుడు శరణంటే గాచితివి, సరస విభీషణుడు శరణంటే గాచితివి, గరిమని శరణంటి కావరాధా. సరస విభీషణుడు శరణంటే గాచితివి, గరిమని శరణంటి కావరాధా. తొరలి శ్రీ వెంకటేశ దొడ్డ కొంచ మెల్చనేల, తొరలి శ్రీ వెంకటేశ దొడ్డ కొంచ మెల్చనేల, ఇరవై లోకయితన చేదైనా ఏమి. తొరలి శ్రీ వెంకటేశ దొడ్డ కొంచ మెల్చనేల, ఇరవై లోకయితన చేదైనా ఏమి. రామా రామ రామ భద్ర రవి వంశ రాఘవ, ఏమి అరుదిది ఏమి అరుదిది నీకెంతటి వానికి నీయే. రామ రామ భద్ర రవి వంశ రాఘవ, ఏమి అరుదిది నీకెంతటి వానికి నీయే. రామ రామ భద్ర రవి వంశ రాఘవ, రామ కీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వేంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః
శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ఏకపంచాశ సర్గశ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే ఏక పంచాశ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః వినద్యసు మహానాదం శ్రమేణోపరతా స్త్రియః నిర్దోషోపరతం చాతః మన్యే రాజనివేశనం లక్ష్మణస్వామి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. గంగానదీ తీరంలో ఇంగుదీ వృక్షం దగ్గర మరి వనవాసానికి బయలుదేరినటువంటి రాముడు ఆ గంగానదీ తీరంలో ఇంగుదీ వృక్షం సమీపంలో
సీతాదేవితో కలిసి అలా నేల మీద పడుకొని ఉంటే ఆయనకు కాపలాగా లక్ష్మణుడు, గుహుడు, మరి సుమంత్రులు వీరందరూ కూడా ఉన్నారు. మరి గుహుడు అన్నాడు, లక్ష్మణ నీవు శయనించవయ్యా, నీకోసం కూడా మరొక శయనం ఏర్పాటు చేశాము, రాముడి యొక్క రక్షణ నేను చూసుకుంటాను అని. అంటే అప్పుడు లక్ష్మణుడు అన్న మాటలు, నీ వంటి ధర్మరథుడు, నీ వంటి భక్తుడు, నీ వంటి ఆదరణ కలిగినటువంటి వాడు ఉండగా, వీరుడు ఉండగా మా రక్షణకు వచ్చినటువంటి లోటేమీ లేదు. నాకు నిదుర రాకపోవటానికి కారణం ఎంతటి రామచంద్రమూర్తి ఇంతటి వాడిలాగా ఇలాగా కటిక నేల మీద పడుకుని ఉన్నాడే. మరి అంట దశరథ మహారాజు యొక్క కుమారుడు, సకల సద్గుణోపేతుడు, యోగ్యుడు అయినటువంటి వాడికి ఇటువంటి స్థితి కలిగింది అని మా అన్నగారి కష్టము చూచి నాకు నిదుర రావటం లేదు, అందుకనే నేను కూడా మేలుకొని ఉన్నాను అని అంటూ అయోధ్య నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా తలుచుకుంటూ ఉన్నాడు. రాముణ్ణి విడిచినటువంటి మా తండ్రి గారు దశరథ మహారాజు పరిస్థితి ఎలాగుండదో, మరి రాముడు వచ్చేసిన తర్వాత అయోధ్యానగరము నిరాధారమై అనాథలా అయిపోయి ఉంటుంది. అంతేకాదు అక్కడ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా మరి రాముణ్ణి అల్లారుముద్దుగా పెంచినటువంటి వారు, రాముని ఆలనాపాలన చూచినటువంటి తల్లులు వారందరూ ఉన్నారు కదా, వారందరూ కూడా రాముడు వెళ్ళిపోయినటువంటి బాధతోటి స్త్రీ సుమహానాదం వినద్య, స్త్రీలు అంతఃపురంలో ఉన్నటువంటి వారు బిగ్గరగా పెద్దగా ఏడ్చి 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 కన్నీళ్లు ఇంగిపోయినటువంటి వారై శ్రమేణ ఉపరతాహ, ఇంకా ఏడవలేక రోదించలేక ఏడవటానికి ఓపిక లేక ఉపరతాహ ఆ ఏడుపుని విరమించినటువంటి వారవుతారు అయి ఉంటారు. మేము వచ్చిన తర్వాత అయోధ్యానగరంలో అంతేకాదు రాజనివేశనం నిర్దోషోపరతం, ఆ రాజాంతఃపురంలో ఎల్లప్పుడూ కూడా ఎంతో మంగళకరమైనటువంటి మరి కళలతోటి, అదేవిధంగా అందరి యొక్క కోలాహలంతో ఎంతో సందడిగా ఉండే ఆ రాజప్రాసాదము రాముడు వచ్చేసేటప్పటికీ నిశ్శబ్దంగా అదేదో జనులెవ్వరూ లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశములాగా ఎంతో కోలాహలంగా ఉండేటటువంటి ఆ రాజమహల్ కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలాగా నిశ్శబ్దంగా అయిపోయి ఉంటుంది. ఎవరూ ఏమీ మాట్లాడలేనటువంటి స్థితిలో ఉండటంతో ఎవరితోటి ఎవరు మాట్లాడలేరు, ఎవరి బాధను ఎవరు వ్యక్తపరచలేరు, అందరూ అలసిపోయినటువంటి వారై బాధతో ఉన్నటువంటి వారై మాట రాక మరి అయోధ్యానగరంలో అంతఃపురములు బోరుమంటూ నిశ్శబ్దం ఆవరించబడిపోయి అంధకారం అలముకున్నట్లుగా ఉండి ఉంటాయి. మరి మేము వచ్చేసిన తర్వాత అయోధ్యానగరం యొక్క స్థితి ఇలా ఉండింటుంది అని అనుకుంటూ కౌసల్యాచైవ రాజాచ తథైవ జననీ మమ నాశంశే యది జీవంతి సర్వే తే సర్వరీమిమాం. అంతేకాదు కౌసల్యాచైవ రాజాచ, కౌసల్యాదేవి మా తల్లి, కౌసల్యాదేవి దశరథ మహారాజు మా తండ్రి, తథైవ మమ జననీ అలాగే నా కన్న తల్లి సుమిత్రాదేవి కూడా, తే సర్వే వీరందరూ కూడా జీవంతి ఇతి నాశంసే, మమ్మల్ని విడచి జీవించగలరు అని చెప్పి నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మమ్మల్ని విడిచి జీవించలేరు వాళ్ళు, మేము దూరమయ్యామంటే వాళ్ళు ప్రాణములు విడిచిపెట్టేస్తారేమో. ఎది జీవంతి, ఒకవేళ జీవించి ఉన్నప్పటికీ కూడా, ఇప్పటి వరకు జీవించి ఉన్నప్పటికీ కూడా ఇమాం శర్వరీం జీవంతి, ఈ రాత్రికి మాత్రమే వాళ్ళు జీవించగలుగుతారు. అది కూడా ఎందుకని అంటే రామలక్ష్మణులతోటి సుమంత్రుల వారు కూడా వెళ్ళారు కావురా, ఆ సుమంత్రులు ఏమైనా తిరిగి మళ్ళీ రాముణ్ణి వెనక్కి తీసుకువస్తాడేమో అన్న ఒక చిన్న ఆశ, తీసుకురాడు అయినప్పటికీ కూడా ఏదో ఒక ఆశ అనేది ఒక మూల ఉంటుంది కదా. అలాగా సుమంత్రుల వారు ఉన్నారు అనే ధైర్యంతో వాళ్ళు జీవించవచ్చునేమో, ఒక జీవించినప్పటికీ కూడా ఈ రాత్రి వరకే వారు జీవించగలుగుతారు, ఇంకా ఆ తరువాత
వాళ్ళు జీవించలేరు. అంటే ఏమిటి, మమ్మల్ని విడచి మా తల్లిదండ్రులు జీవిస్తే ఒక రోజు లేకపోతే రెండు రోజులు జీవించగలుగుతారు తప్ప అంతకంటే ఎక్కువ జీవించలేరు. ఎందుకంటే ఇది రెండవ రోజు రాత్రి, రాముడు వనవాసానికి బయలుదేరిన తర్వాత రెండవ రోజు రాత్రి మరి గంగానదీ తీరానికి చేరుకున్నాడు కదా. కావున ఈ రెండవ రోజు ఏమైనా వాళ్ళు జీవించగలుగుతారేమో, కానీ ఎక్కువ రోజులు మమ్మల్ని విడిచి మా తల్లిదండ్రులు జీవించలేరు అని అంటూ లక్ష్మణుడు, జీవే దపి హిమే మాత శత్రుఘ్నస్యాన్వవేక్షయ తద్దుఃఖం యత్తు కౌసల్య వీరసూర్వినశిష్యతి. ఒకవేళ ఇకపైన కూడా జీవించి ఉన్నప్పటికీ కూడా మా తల్లి సుమిత్రాదేవి జీవించి ఉండవచ్చు. ఎందుకు అంటే నాతో పాటుగా శత్రుఘ్నుడు కూడా ఆమెకు ఉన్నాడు. కావున శత్రుఘ్నుడిని చూసుకుంటూ, ఆయన యొక్క అలనాపాలన చూస్తూ, శత్రుఘ్నుడిలోనే లక్ష్మణుడిని కూడా చూసుకుంటూ ఆమె జీవించవచ్చునేమో, కానీ రాముని తల్లి అయినటువంటి కౌసల్య మాత్రం ఇంతటి గొప్ప కుమారుడికి దూరమైనటువంటిది విలపిస్తూనే ఉంటుంది, ఆమె జీవించలేదు అని అంటూ, మే మాత నా తల్లి అయినటువంటి సుమిత్రాదేవి శత్రుఘ్నస్య అన్వవేక్షయ శత్రుఘ్నుని కోసం ఎదురు చూస్తూ, శత్రుఘ్ని ఆలనాపాలన చూసుకోవాలి, శత్రుఘ్ని యందు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమతోటి, అలాగే శత్రుఘ్నుని మరణామరణా చూడటం ద్వారా, సరే లక్ష్మణుడు దూరమైనా శత్రుఘ్నుడి కోసమైనా నేను బ్రతికి ఉండాలి అనే ఆలోచనతో ఆమె జీవించవచ్చునేమో, కానీ వీరసూహు వీరమాత అయినటువంటి సద్గుణోపేతుడైనటువంటి రాముడికి తల్లి అయిన కౌసల్య, కౌసల్యాదేవి వినశిష్యతి, ఆమె మాత్రము జీవించి ఉండలేదు, జీవించి ఉండబోదేమో. ఇది యద్దుఃఖం తత్తు దుస్సహం. మరి ఇవన్నీ తలుసుకుంటూ ఉంటే ఎంత దుఃఖమైతే వస్తుందో ఆ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను, ఆ దుఃఖంతో నాకు నిద్ర పట్టడం లేదు, అందుకనే నేను నిద్రించడం లేదు అని లక్ష్మణస్వామి అంటున్నాడు. అంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి పరిస్థితులను తలుసుకుంటేనే నాకు ఇంతటి బాధ కలుగుతున్నది, మరి అయోధ్యానగరంలో వారికి కలిగే ఇంతటి బాధ ఇంకే ఎంతగా ఉన్నదో కదా అని లక్ష్మణుడు గుహునితో చెబుతూ బాధపడుతూ ఉన్నాడు. అనురక్త జనాకీర్ణ సుఖాలోక ప్రియావహ రాజవ్యసన సంసృష్ట సాపురీ వినశిష్యసి వినశిష్యతి. సరి అయినటువంటి పాలన లేనటువంటి రాజ్యము, అలాగే ఒకవేళ పాలన ఉన్నప్పటికీ కూడా పాలకులు పట్టించుకోనటువంటి రాజ్యము, ఒకవేళ పట్టించుకున్నప్పటికీ కూడా వాళ్లే శోకంలో కనుక ఉన్నట్లయితే, అంటే ఎవరైతే పాలించవలసి ఉన్నారో వారే కనుక దుఃఖంలో కనుక ఉన్నట్లయితే, అటువంటి రాజ్యము కానీ అటువంటి రాజధాని కానీ అవి నశించిపోతాయి అని చెప్పి మనకు చెబుతున్నారు. అందుకనే అనురక్త జనాకీర్ణ, శ్రీరాముని యందు ప్రేమ కలిగి తమకు దూరమైనటువంటి శ్రీరాముని గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటి వారు, అటువంటి జనములతో కూడి ఉన్నటువంటిది. అంటే ఏమిటి, ఆ ప్రజలకి తమ రాజధాని మీద తమ రాజ్యం మీద కంటే కూడా ఈ రాజ్యము నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి రాముని మీదే ఎక్కువ శ్రద్ధ, ఆ రాముని మీదే ఆలోచన ఉండటము, అలాగే సుఖ లోకప్రియ మహా, మరి దేవతలకు కూడా ఆనందాన్ని పంచగలిగేది, అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంతో ఆనందంగా ఉంచగలిగేటటువంటి అయోధ్యానగరం ఏదైతే ఉందో ఆ అయోధ్యానగరము, సహజంగా అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారికి వేరే ఆలోచనలు వేరే ప్రాంతం గురించి చింత ఇవేమీ ఉండవట. ఎందుకు అంటే అక్కడ నిత్యము కూడా ఆనందమే నిలయమై ఉంటుంది, ఆనందానికి నిలయంగా ఉంటుంది అయోధ్యానగరం. అందుకనే దేవతలు కూడా అక్కడికి వచ్చి నివసించాలనుకుంటారు. సహజంగా ఏది ఎక్కువగా ఆనందాన్ని సుఖాన్ని కలగజేసేది అంటే స్వర్గము అని చెప్పి అంటూ ఉంటారు. కానీ స్వర్గంలో ఉండేవారు కూడా మరింత ఆనందంగా ఉండటానికి అయోధ్యకు వచ్చి వాళ్ళు ఆనందించి వెళుతూ ఉంటారట. అంతటి సుఖాన్ని ఆనందాన్ని కలగజేసే అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు తాము ఉన్నటువంటి ఆ అయోధ్యానగరం గురించి కాకుండా రాముడు వెళ్ళినటువంటి అడవుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ అయోధ్య కంటే కూడా అడవే చాలా గొప్పది, అడవే అదృష్టం చేసుకున్నది. ఎందుకు అంటే
రాముడికి స్థానాన్ని ఇచ్చింది, రాముడు అక్కడ తిరుగాడుతున్నాడు, కావున అయోధ్య కంటే అడవే గొప్పది అని భావిస్తూ ఆ అయోధ్య ప్రవాసులు అందరూ ఉంటారు. ఆ విధంగా ఎంతో గొప్పదైనటువంటి అయోధ్యకరం కూడా సాపురి. రాజవ్యసన సంతృష్ట, రాజు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉండడం ద్వారా, దుఃఖమే కాదు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక తండ్రి గారు దశరథ మహారాజు తప్పనిసరిగా ఆయన ప్రాణములు విడిచిపెట్టేస్తారేమో. రాజవ్యసన సంతృష్ట, మరి రాజుని కోల్పోవటం వల్ల కలిగినటువంటి బాధతోటి వినశిష్యతి, ఆ అయోధ్యానగరం ఎంతో గొప్పదైనటువంటి అయోధ్యానగరం కూడా రాజు లేనటువంటిదై, రాజుని కోల్పోయినటువంటిదై అయోధ్యానగరం నశించిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అయోధ్యానగరంలో రామ వియోగ దుఃఖంతో అయోధ్యానగరం అంతా కూడా శోకసాగరంగా ఉన్నది. ఏ రాజ్యంలో అయితే ప్రజలు శోకంతో ఎప్పుడు విలపిస్తూ ఉంటారో, ఏ రాజ్యంలో అయితే ప్రజలు తమ ప్రాంతము గురించి కాకుండా వేరే రాజ్యం వేరే ప్రాంతం యొక్క గొప్పతనం గురించి వాళ్ళు తలుచుకుంటూ తమ ప్రాంతాన్ని తాము నిందించుకుంటూ ఉంటారో, ఆ రాజ్యము ఆ ప్రదేశము కూడా వృద్ధిలోకి రావు. పైగా దశరథునికి దూరమైనటువంటి, దశరథుని కోల్పోయినటువంటి అయోధ్యానగరము నశించిపోతుందేమో అని అంటూ, కథం పుత్రం మహాత్మానం జ్యేష్టం ప్రియమపశ్యత శరీరం ధారయిష్యంతి ప్రాణారాజ్ఞో మహాత్మనః. అదేంటయ్యా అంత పెద్ద మాట అన్నావు, రాముడు వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అని అనుకోవాలి తప్ప, రామవియోగ దుఃఖంతో దశరథుడి ప్రాణాలు కోల్పోతాడు, అలాగా రాజును కోల్పోయినటువంటి ఆ అయోధ్యానగరం కూడా నశించిపోతుంది అని ఎలా అంటావంటే, మరి రాముడు దశరథ మహారాజుకి లేకలేక కలిగినటువంటి సంతానం, ఎన్నో తపస్సులకు బలంగా యజ్ఞములకు బలంగా కలిగినటువంటి సంతానం, సరే ఇంత తర్వాత కలిగినప్పటికీ కూడా పోనీ రాముడిలో ఏమైనా దోషములు ఉన్నట్లయితే సరేలే దోషంతున్నాడు కావున కొంతకాలం శిక్ష అనుభవించాలి అని అనుకోవచ్చు, కానీ ఏ మాత్రము కూడా ఏ ఒక్క దోషము కూడా లేనటువంటి వాడు, సకల సద్గుణోపేతుడు, జ్యేష్ఠ కుమారుడు పెద్ద కుమారుడు అయినటువంటి వాడు, అటువంటి వాడికి తన రాజ్యాన్ని అప్పజెప్పి రాజుగా చేసి సింహాసనం మీద కూర్చొని ఉంటే చూచి ఆనందించాలి అని ఏ తండ్రి మనస్సు అయినా సరే పరితపిస్తుంది కదా. మరి అంతటి యోగ్యుడు సద్గుణోపేతుడైనటువంటి రాముడిని కోల్పోయినటువంటి దశరథ మహారాజు మరి తన ప్రాణములు కోల్పోయిన తర్వాత శరీరం నిలబడుతుందా అన్నట్లుగా చెబుతూ, ప్రియం మహాత్మానం, ప్రియమైనటువంటి వాడు ఇష్టమైనటువంటి వాడు, ఇక్కడ ప్రియం అంటే కేవలం దశరథునికి మాత్రమే ప్రియమైనటువంటి వాడు కాదు, అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రియమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అంతేకాదు మహాత్మానం, గొప్ప మనస్సు కలిగిన వాడు, ఊరికినే ప్రియుడు ఎవరు, ఎవరి అందరికీ ప్రియమైన వాడు అవ్వాలి అంటే గొప్ప మనస్సు ఉంటేనే అందరికీ ప్రియమైనటువంటి వాడు అవుతాడు. మరి అలాగా అందరికీ ప్రియమైన వాడు గొప్ప మనస్సు కలిగిన వాడు అయిన పుత్రం అపశ్యత, తన కన్నబిడ్డను జ్యేష్ఠ కుమారుణ్ణి రాముడిని చూడకుండా, మహాత్మనః రాజ్ఞః ప్రాణాః, మహాత్ముడైనటువంటి దశరథ మహారాజు యొక్క ప్రాణములు శరీరం కథం దారధారయిష్యంతి, ఆ శరీరంలో ఎలా ఉండగలుగుతాయి, ఆ శరీరాన్ని ఆ దశరథ మహారాజు యొక్క ప్రాణములు ఎలా భరించగలుగుతాయి. ఎందుకు అంటే దశరథునికి రాముడు ప్రాణములతో సమానం, రాముడు వచ్చేస్తే రాముడితో పాటు ఆ దశరథుని యొక్క ప్రాణములు కూడా శరీరం నుండి బయటికి వచ్చేస్తాయి, కావున దశరథుని కూడా ఆయన గతించవచ్చును అని అంటున్నాడు. రాముణ్ణి చూడకుండా దశరథ మహారాజు ఉండలేడు అంటున్నాడు. అందుకనే కదా ఆ అయోధ్యానగరంలో కూడా ఏమిటి పరిస్థితి, దశరథుడు తన చూపుని కోల్పోయినటువంటి వాడి, కౌసల్యాదేవిని దగ్గర కూర్చోమని చెప్పి నా చూపు రాముడితో పాటే వెళ్ళిపోయింది, కావున నాకు అసలు ఏమీ కనిపించడం లేదు, చాలా అధైర్యంగా ఉన్నది, దగ్గర కూర్చో అని చెప్పి కౌసల్యాదేవిని అడిగాడు కదా. అంటే ఏమిటి, రామునితో పాటే దశరథుని యొక్క సర్వస్వము కూడా, ప్రాణములు
అవి కదలటానికి సిద్ధమైపోయాయి అనమాట. అందుకని ఇక్కడ లక్ష్మణస్వామికి ఆ విషయం తెలుసును కావుననే రాముణ్ణి కోల్పోయినటువంటి దశరథుడు జీవించగలుగుతాడా, జీవించలేడు కదా అని అంటూ, వినష్టే నృపత ఉపశ్చాత్ కౌసల్యా వినశిష్యతి అనంతరంచ మాతాపి మమ నాశము పైష్యతి. సరే, అంతటి ధీరోదాత్తుడు మేరు సమాన ధీరుడు అయినటువంటి దశరథ మహారాజు ఆయనను చూచుకునే అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు, అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు, కౌసల్యా సుమిత్ర వీరందరూ కూడా జీవిస్తూ ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. అటువంటి దశరథ మహారాజే ప్రాణములు గనక కోల్పోయినట్లయితే మిగతా వారి పరిస్థితి ఏమిటి? నృపతౌ వినష్టే సతి. దశరథ మహారాజు గతించిన తర్వాత, గతించినట్లయితే పశ్చాత్ వెంటనే కౌసల్య వినశిష్యతి, కౌసల్యాదేవి కూడా గతించేస్తుంది. ఎందుకు అంటే బిడ్డ దూరమైనప్పటికీ కూడా భర్తను చూసుకుని జీవిస్తూ ఉంటుంది కౌసల్యాదేవి. అటువంటి భర్త కూడా తనకు దూరమయ్యాడు అంటే ఇంకా కౌసల్యాదేవి జీవించలేదు కదా. ఆమె కూడా దశరథుణ్ణి అనుసరించే ఆమె కూడా ప్రాణాలను కోల్పోతుంది. అనంతరంచ మమ మాత అపి, వీరిరువురిని చూచినటువంటి నా తల్లి సుమిత్రాదేవి కూడా, ఆమె కూడా జీవించలేదు. ఆమె వారిని అనుసరించి నాశముపయిష్యతి, ప్రాణములను కోల్పోతుందేమో అని లక్ష్మణస్వామి అయోధ్య నగరంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తలుచుకుంటూ ఇలా జరుగుతుంది అని బాధపడుతూ అలా గుహునికి తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అతిక్రాంతమతిక్రాంతం అనవాప్య మనోరథం రాజ్యే రామ నిక్షిప్య పితామే వినశిష్యతి. రాముడు దూరమైతే అంతగా బాధపడవలసిన అవసరమే ఉందండి? మరలా రాముడు తిరిగి వెళ్ళవచ్చు కదా అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇక్కడ దశరథునిలో ఉన్నటువంటి ఆ ఉత్సాహము, దశరథునిలో ఉన్నటువంటి ఆ బాధ అంటే ఏమిటి? ఉత్సాహం ఏ విషయంలో? రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అనే ఉత్సాహము, పట్టాభిషేకం చెయ్యలేకపోయాను అని అంతటి ఉత్సాహంతో ప్రారంభించిన పట్టాభిషేకం చెయ్యలేకపోయాను అనే బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధ దశరథుణ్ణి కొంగదీసేస్తుంది. అంతే కదా, దేనినైతే మనం అమితంగా ప్రాణప్రదంగా ఇష్టపడతామో అది లభించినప్పుడు ఆ ప్రాణముల మీదే విరక్తి కలుగుతూ ఉంటుంది. కాకపోతే అటువంటి సందర్భంలో మనస్సుకి సర్ది చెప్పుకోగలిగిన వాడు, మనస్సుకి సమాధానం చెప్పుకోగలిగిన వాడు వాడే ధీరోదాత్తుడవుతాడు, అతడే జీవించగలుగుతాడు. కానీ దశరథుని యొక్క పరిస్థితి ఏమిటి అంటే, పైగా వృద్ధుడైపోయాడు దశరథుడు. మే పిత, మా తండ్రి దశరథ మహారాజు, రాజ్యే రామం అనిక్షిప్య, రాజ్యంలో రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యలేక, పట్టాభిషేకం చేయలేకపోయాడు కదా, పట్టాభిషేకం చేయలేక మనోరథం అనవాప్య, తాను ఎంతో గొప్పగా కోరుకున్నటువంటి, ఎంతో ఇష్టంగా ప్రాణప్రదంగా కోరుకున్నటువంటి తన ఇష్టమును, మనోరథమును, రాముడిని రాజుగా చూడాలి అనే కోరికను అనవాప్య పొందలేక, పొందకుండా వినశిష్యతి, ఆ కోరిక తోటే ఆయన గతించేస్తాడు. అతిక్రాంతం, మరి సమస్తమైనటువంటి ప్రయోజనమును కూడా నశించిపోయిన తర్వాత, తాను ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే తన జీవిత పరమార్థంగా భావించాడో దశరథ మహారాజు, అటువంటిదే తాను చేయలేనప్పుడు మరి జీవితం మీద కూడా ఆశయమైనా ఉంటుందా? ఉండదు కదా. మరి ఇంకో రకంగా కూడా చెబుతున్నారు, అతిక్రాంతం అతిక్రాంతం మనోరథం అనవాప్య. ఒకవేళ చెయ్యలేకపోయినప్పటికీ కూడా ఆ తర్వాత ఏమనిపిస్తుంది? అయ్యో నేను చెయ్యలేకపోయానే చెయ్యలేకపోయానే అని చెప్పి అదే విషయము మనస్సును తొలిచి వేస్తూ ఉంటుంది. అతిక్రాంతం అతిక్రాంతం అని అంటూ మరలా అదే ఆలోచన మనస్సులో వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆలోచన మీద ఉన్నటువంటి ఇష్టం ఏదైతే ఉందో, ఆ ఇష్టము దానిని చెయ్యలేకపోయాను అనే బాధ ఏదైతే ఉందో, ఆ బాధ మరలా మనస్సును తొలచివేస్తూ ఉంటుంది. అతిక్రాంతం అతిక్రాంతం అని అంటూ, అయ్యయ్యో ఇంకా నేను నా చేయి దాటిపోయిందే, నేను చెయ్యలేకపోయానే అని మనోరథం అనవాప్య, అలా మరలా ఆలోచిస్తున్నటువంటి కోరికను పొందలేక,
ఆ కోరిక తీరేటటువంటి అవకాశమే లేదు అని చెప్పి బాధపడుతూ మరి రాజ్యే రామం అనిక్షిప్య, రాముణ్ణి రాజ్యంలో పట్టాభిషిక్తుణ్ణి చెయ్యకుండానే, అంటే ఏమిటి, రాముడు మరలా 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చెయ్యాలి, కానీ అది చెయ్యకుండానే మే పితా వినశిష్యతి, మా తండ్రి దశరథ మహారాజు గతించేస్తాడు. ఎందుకు అంటే రాముని పట్టాభిషేకం మీద 1 కోటి ఆశలు పెట్టుకుని దశరథ మహారాజు ఆ పట్టాభిషేకాన్ని సంకల్పించాడు. అటువంటి పట్టాభిషేకం ఆగిపోయేటప్పటికీ అదే మనస్సులో తొలిచి వేస్తూ ఉంటుంది, మనస్సులో గుచ్చుతూ ఉంటుంది, గుండెను పిండి వేస్తూ ఉంటుంది. అలా మరి ఎంతకాలమని జీవించగలుగుతాడు? ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేటటువంటి వాడు ఎక్కువ కాలం జీవించలేడు. మరి అటువంటి తీరనటువంటి దుఃఖంలో, శోకంతో, దిగులుతో ఉన్నటువంటి నా తండ్రి దశరథ మహారాజు ఎంతకాలం జీవించగలుగుతాడు అని చెప్పి లక్ష్మణుడు బాధపడుతూ, రమ్య చత్వర సంస్థానం సువిభక్త మహాపథాం హర్మ్య ప్రాసాద సంపన్నం గణికావర శోభితాం. ఇప్పుడు అయోధ్యానగరం యొక్క వైభవాన్ని తెలియజేస్తూ అంతటి అయోధ్యానగరానికి రాజు అయినటువంటి దశరథ మహారాజు యొక్క స్థితిని చెబుతున్నాడు. ఎందుకు అంటే, సరే రాజుని కోల్పోయినటువంటి రాజ్యము కొంత శోకంతో ఉండడం సామాన్యమే, అయినప్పటికీ అయోధ్యానగరము శోకాన్ని పొందడము, అయోధ్యానగరం నశించడము అనేది మాత్రం ఎవరూ కూడా ఊహించనటువంటి విషయం అన్నమాట. అందుకనే ఇక్కడ ఈ తర్వాత వచ్చే 3 శ్లోకాలకు కూడా ఒకే అన్వయంగా మనం చెప్పుకోవాలి. రమ్య చత్వర సంస్థానం, సుందరమైనటువంటి ఆ గృహముల యొక్క ప్రాంగణములతో, ముగ్గులు వేసినటువంటి ముంగిళ్లతో ఎప్పుడూ కూడా మంగళప్రదంగా ఉండేటటువంటి ఆ అయోధ్యానగర వీధులు, సువిభక్త మహాపథం మహాపథాం గృహములతోటి, బారులు తీరినటువంటి గృహములతోటి, పెద్ద పెద్ద మార్గములతో ఉన్నటువంటి ఆ అయోధ్యానగరముల యొక్క రాచబాటలు, అలాగే హర్మ్య ప్రాసాద సంపన్న, హర్మ్యములు అంటే ధనికుల యొక్క ఇళ్ళు, ప్రాసాదములు అంటే రాజుల యొక్క భవనములు. హర్మ్యాదిర్ ధనినాం వాస ప్రాసాదో దేవభూభుజాం అని చెప్పి అమరం. కావున ఆ ధనికులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవనములు, అలాగే రాజభవనములు, వీటన్నిటితోటి గణికావర శోభితాం, సుందరీమణులైనటువంటి అనేక మంది కళాకారులతోటి, నాట్యగత్తెలు మొదలైనటువంటి కళాకారులతోటి ఎల్లప్పుడూ కూడా మంగళప్రదంగా, ఎంతో ఆనందకరంగా ఉండేటటువంటిది. ఇంకా రథాశ్వగజ సంబాధాం తూర్యనాద వినాదితాం సర్వకళ్యాణ సంపూర్ణాం హృష్టపుష్ట జనాకులాం. ఎప్పుడూ కూడా రక్షణ వ్యవస్థ, రాచరిక వ్యవస్థ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి అని తెలియజేస్తున్నట్లుగా ఆ రాజులకు సంబంధించినటువంటి అధికారులు, సైన్యము కూడా ఎల్లప్పుడూ ఆ రాజ్యంలో తిరుగాడుతూ ఉంటే, రథాశ్వ గజ సంబాధాం, రథములతోటి, అశ్వములతోటి, అలాగే ఏనుగులతోటి, ఈ బలములతోటి ఆ రాజవీధులు, అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతములు కూడా ఎప్పుడు కళకళలాడుతూ రక్షణ వ్యవస్థను గుర్తు చేస్తూ ఉంటే, అంతేకాదు తూర్యనాద వినాదితాం, ఢక్కా పటహము మొదలైనటువంటి దుందుభిలు ఇవన్నీ కూడా విజయానికి సంకేతమైనటువంటి వాయిద్యములు అనమాట. అటువంటి విజయానికి సంకేతమైన ఆ ఢక్కా దుందుభి ధ్వనులు వినిపిస్తూ ఉంటే మనస్సులు ఉప్పొంగుతూ, మనస్సులో ఒక రకమైనటువంటి ఉత్తేజం అనేది వస్తూ ఉంటుంది. అంతే కదా, కొంతమంది కొన్ని ధ్వనులు వినేటప్పటికీ అప్రయత్నంగానే కాళ్ళు చేతులు ఊపుతూ వాళ్ళు అలాగ నృత్యం చేస్తూ ఉంటారు. ఎందుకని, ఆ ధ్వనులలో ఉన్నటువంటి ఆ ఉత్తేజం అంత గొప్పగా ఉంటుంది. మరి ఆ విధంగా తూర్యనాద వినాదితాం, ధక్కా పటహ ధ్వనుల చేత అందరి యొక్క మనస్సులు ఉత్తేజపరిచే విధంగా ఉన్నది. సర్వ కళ్యాణ సంపూర్ణం, ఎక్కడ చూసినా సరే శుభకరమైనటువంటి కార్యక్రమములతో ఎంతో ఆనందంగా ఉన్నటువంటిది. హృష్ట పుష్ట జనాకులాం, ఆనందంగా ఉన్నటువంటి జనులతోటి, కేవలం ఆనందమే కాదు, ఆ ఆనందం ద్వారా వచ్చినటువంటి పుష్టి అంటే బలిష్ఠులైనటువంటి జనులతోటి, అంతే కదా, సంతోషమే సగం బలం అంటారు.
మనం తినే ఆహారంతో పాటు మనకు కలిగే ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందము చక్కటి బలాన్ని శరీరానికి ఇస్తుంది. అలా కాకుండా కేవలం ఆహారాన్ని స్వీకరిస్తూ ఆనందంగా ఉండకపోతే ఆ ఆహారం అనేది పూర్తిగా శరీరానికి వంట పట్టదు, దానివల్ల లేనిపోని అనారోగ్యములు కూడా వస్తాయంటున్నారు. కావున ఆనందము ఆహారము ఆనందము ఆ రెండు కూడా శరీరానికి చాలా అవసరము. మరి ఇక్కడ జనులు హృష్ట సంతోషించినటువంటి వారై పుష్ట బలిష్టమైనటువంటి శరీరములతో ఉన్నటువంటి వారు ఎందుకు అంటే అంతటి ఆనందంతో ఉన్నారు. వీరందరితో కూడినటువంటిదైన ఆ అయోధ్యానగరము ఇంకా ఆరామోద్యాన సంపన్నాం సమాజోత్సవశాలిని సుఖితా విచరిష్యంతి రాజధానీం పితుర్మమ. అంతేకాదు అక్కడ అయోధ్యానగరంలో అనేకమైనటువంటి ఆరామములు, ఆరామం అంటే ఆరామస్యాద్ ఉపవనం, ఆ ఉపవనములు ఉద్యానవనములు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యానవనంలో చక్కగా అందరూ కూడా ఆడుతూ పాడుతూ విహరిస్తూ ఆనందంగా ఉంటూ ఉండేవాళ్ళు. అలాగా ఆరామోద్యాన సంపన్నం ఉపవనములతోటి ఉద్యానవనములతోటి కూడా నిండి ఉన్నటువంటిది. అంతేకాదు ఇక్కడ ఆరామము అంటే విహరించడానికి యోగ్యమైనటువంటిది అన్నాడు, ఉద్యానము అంటే ఆడుకోవటానికి యోగ్యమైనది అని చెప్పి మనకు నిఘంటువులు తెలియజేస్తున్నాయి. ఇలాగా విహరించడానికి, క్రీడించడానికి, ఆడుకోవటానికి కూడా ఆనందకరమైనటువంటి ప్రదేశములతోటి సమాజోత్సవశాలిని ఆయా జనసంఘములు వారి వారి సంప్రదాయములను బట్టి వారి వారి ఉత్సవములన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని ప్రాంతాలలో కొన్ని రోజులు ఉత్సవములు జరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటి, ఆయా ప్రాంతములలో ఆయా విశేషములను బట్టి ఉత్సవములు జరుగుతూ ఉంటే అన్ని ప్రాంతాలకు కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు వెళ్ళి దర్శించుకుంటూ ఆ ఉత్సవంలో పాల్గొనడంతో ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నది, అన్ని చోట్ల కూడా జనులు వెళ్ళి ఆనందిస్తూ ఉన్నారు. ఇలాగా సమాజోత్సవశాలిని ఆయా జనసంఘముల చేత చేయబడుతున్నటువంటి ఉత్సవములలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నటువంటి జనులతో ఉన్న ఆ అయోధ్యానగరము మమ పితుః రాజధాని, మా తండ్రి గారి రాజధాని అయినటువంటి ఆ అయోధ్యానగరంలో సుఖితాః విచరిష్యంతి, సుఖము కలిగినటువంటి భాగ్యవంతులు మాత్రమే ఆ అయోధ్యానగరంలో హాయిగా జీవించగలుగుతారు. మరి అంతటి అంత గొప్పదైనటువంటి అయోధ్యానగరాన్ని మేము మాత్రము కోల్పోయాము, భాగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయోధ్యానగరంలో జీవించగలుగుతారు. కానీ రాముడిని కోల్పోయినటువంటి అయోధ్యానగరంలో కూడా నిత్యము సౌభాగ్యంతో ఉండే అయోధ్యానగరము కూడా మరి ఆ సౌభాగ్యాన్ని కోల్పోతుందేమో అని ఇక్కడ బాధపడుతూ ఉన్నాడు లక్ష్మణస్వామి. అంటే అంత గొప్పదైనటువంటి ఆ అయోధ్యానగరము, మా తండ్రి గారి యొక్క పాలనలో ఉన్నటువంటి అయోధ్యానగరము, ఆ అయోధ్యానగరంలో జీవించగలగడమే ఒక అదృష్టం, అదృష్టవంతులు మాత్రమే అక్కడ జీవించగలుగుతారు. అంత గొప్ప అయోధ్యానగరం కూడా రామునికి, రాముణ్ణి కోల్పోవటంతో అయోధ్యానగరంలో శోకం అనేది అలముకుంటుంది. మరి ఎలా ఉండవలసినటువంటి అయోధ్య ఎలా అయిపోతున్నది అని లక్ష్మణస్వామి బాధపడుతూ అపి జీవే దశరథ వనవాసాత్ పునర్వయం ప్రత్యాగమ్య మహాత్మానం అపి పశ్యేమ సువ్రతం. చూడండి ఇక్కడ లక్ష్మణస్వామి తండ్రి జీవించి ఉండలేడు, తల్లి జీవించలేదు, వాళ్ళు గతించేస్తారు అని చెప్పి అన్నటువంటి వాడే మరలా ఏదో మనస్సులో ఒక చిన్న ఆశ లక్ష్మణస్వామికి ఏమని అంటే దశరథ అపి జీవేత్, దశరథుడు బ్రతికి ఉండుంటాడా, మేము వచ్చే వరకు కూడా ఉంటాడా, వయం వనవాసాత్ ప్రత్యాగమ్య, మేము వనవాసం నుండి తిరిగి వచ్చి సువ్రతం, మంచి నియమనిష్టలు కలిగినటువంటి వాడైన, నియమబద్ధంగా ఉండేటటువంటి వాడైన, సత్యవాక్ పరిపాలన సత్యబద్ధంగా ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాడైన మహాత్మానం, మహాత్ముడైనటువంటి దశరథ మహారాజుని పునః అపిపశ్యేమ, మరలా మేము చూడగలుగుతామా? అలా కనుక చూచినట్లయితే
మేము ఎంతో అదృష్టవంతులం. అలా చూసి చూడగలిగే అవకాశం ఉంటే ఎంత బాగుండును అని చెప్పి, తాము 14 సంవత్సరములు వనవాసం పూర్తి చేసుకు వచ్చే వరకు కూడా తండ్రి గారు బ్రతికి ఉంటారా? ఒకవేళ బ్రతికి ఉండి ఆయనను గనక చూడగలిగినట్లయితే, ఆయన ఆనందాన్ని గనక వీక్షించగలిగినట్లయితే అది కదా అదృష్టము. కానీ అంతటి అదృష్టం మాకు ఉన్నదా అని లక్ష్మణస్వామి బాధపడుతూ తనకు ఆత్మీయుడైనటువంటి గుహునితోటి తన బాధను పంచుకుంటూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వినద్యా వినద్యా సుమహానాదం సుమహానాదం శ్రమేణోపరతాః శ్రమేణోపరతాః స్త్రియః స్త్రియః నిర్ఘోషోపరతం ఘోషోవదం చాతః చాతః మన్యే మన్యే రాజనివేశనం రాజనివేశనం కౌసల్యాచైవ కౌసల్యాచైవ రాజా చ రాజా చ తథైవ తథైవ జననీ మమ జననీ మమ నాశంసే నాశంసే యది జీవంతి యది జీవంతి సర్వేతే సర్వేతే సర్వరీమిమా సర్వరీమిమా జీవేదపిహి జీవేదపిహి మే మాతా మే మాతా శత్రుఘ్నస్య శత్రుఘ్నస్య అన్వవేక్షయ అన్వవేక్షయ తద్దుఃఖం తద్దుఃఖం యత్తు కౌసల్య యత్తు కౌసల్య వీరసూః వీరసూః వినశిష్యతి వినశిష్యతి అనురక్త జనాకీర్ణ జనాకీర్ణ అనురక్త జనాకీర్ణ అనురక్త జనాకీర్ణ సుఖాలోక సుఖాలోక ప్రియావహ ప్రియావహ సుఖాలోక ప్రియావహ సుఖాలోక ప్రియావహ రాజవ్యసన రాజవ్యసన సంసృష్ట సంసృష్ట రాజవ్యసన సంసృష్ట రాజవ్యసన సంసృష్ట సాపురీ సాపురీ వినశిష్యతి వినశిష్యతి కథం పుత్రం కథం పుత్రం మహాత్మానం మహాత్మానం జ్యేష్ఠం జ్యేష్ఠం ప్రియమపశ్యతః ప్రియమపశ్యతః శరీరం శరీరం ధారయిష్యంతి ధారయిష్యంతి ప్రాణారాజ్ఞః ప్రాణారాజ్ఞః మహాత్మనః మహాత్మనః వినష్టే వినష్టే నృపతౌ పశ్చాత్ నృపతౌ పశ్చాత్ కౌసల్యా కౌసల్యా వినశిష్యతి వినశిష్యతి అనంతరం చ అనంతరం చ మాతాపి మాతాపి మమ నాశం మమ నాశం ఉపైష్యతి ఉపైష్యతి అతిక్రాంతం 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 అనవాప్య అనవాప్య మనోరథం మనోరథం రాజ్యే రాజ్యే రామమనిక్షిప్య రామమనిక్షిప్య పితామే పితామే వినశిష్యతి వినశిష్యతి సిద్ధార్థాః సిద్ధార్థాః పితరం వృత్తం పితరం వృత్తం తస్మిన్ తస్మిన్ కాలేప్యుపస్థితే కాలేప్యుపస్థితే ప్రేతకార్యేషు ప్రేతకార్యేషు సర్వేషు సర్వేషు సంస్కరిష్యంతి సంస్కరిష్యంతి భూమిపం భూమిపం రమ్యచత్వర రమ్యచత్వర సంస్థానం సంస్థానం రమ్యచత్వర సంస్థానం రమ్యచత్వర సంస్థానం సువిభక్త విభక్త మహాపథ మహాపథ సువిభక్త మహాపథ సువిభక్త మహాపథ అర్మ్య ప్రాసాద అర్మ్య ప్రాసాద సంపన్న సంపన్న అర్మ్య ప్రాసాద సంపన్న అర్మ్య ప్రాసాద
సంపన్న గణికావర శోభిత శోభిత గణికావర శోభిత గణికావర శోభిత రథాశ్వగజ రథాశ్వగజ సంబాధాం సంబాధాం రథాశ్వగజ సంబాధాం రథాశ్వగజ సంబాధాం తూర్యనాద తూర్యనాద వినాదితాం వినాదితాం తూర్యనాద వినాదితాం తూర్యనాద వినాదితాం సర్వకళ్యాణ సర్వకళ్యాణ సంపూర్ణ సంపూర్ణ సర్వకళ్యాణ సంపూర్ణ సర్వకళ్యాణ సంపూర్ణ హృష్ట పుష్ట హృష్ట పుష్ట జనాకుల జనాకుల హృష్ట పుష్ట జనాకుల హృష్ట పుష్ట జనాకుల ఆరామోద్యాన ఆరామోద్యాన సంపన్న సంపన్న ఆరామోద్యాన సంపన్న ఆరామోద్యాన సంపన్న సమాజోత్సవ సమాజోత్సవ శాలిని శాలిని సమాజోత్సవ శాలిని సమాజోత్సవ శాలిని సుఖిత సుఖిత విచరిష్యంతి విచరిష్యంతి రాజధాని రాజధాని పితుర్మమ పితుర్మమ అపి జీవేత్ అపి జీవేత్ దశరథ దశరథ వనవాసాత్ వనవాసాత్ పునర్వయం పునర్వయం ప్రత్యాగమ్య ప్రత్యాగమ్య మహాత్మానం మహాత్మానం అపి పశ్యేమ అపి పశ్యేమ సువ్రతం సువ్రతం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏక పంచాశే సర్గే ఏక పంచాశే సర్గే ద్వాదశ శ్లోకాః ద్వాదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాదృగం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాస్తాయ ధీమహీ తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుస్సైంహికేయః
విపులతరయశకేతు ఆ చంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాకుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.